తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు త్వరగా జైలు నుండి విడుదల కావాలని కోరుతూ టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలకు పిలుపునిచ్చాయి. నాస్ సెంటర్లోని ఆంజనేయ స్వామి దేవస్థానంలో నిర్వహించిన పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నాస్ సెంటర్లోని ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద టీడీపీ చేపట్టిన పూజల నేపథ్యంలో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ ముఖ్య నాయకులను పోలీసులు అరెస్ట్ చేసేందుకు భారీగా మోహరించారు. టీడీపీ నేత నసీర్ అహ్మద్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. శాంతియుతంగా గుడికి వెళ్తుంటే కక్షపూరితంగా వివరిస్తూ అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పోలీస్ అడ్డంకులను దాటి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుకున్నారు. గుడి దగ్గర వదిలిపెడితేనే నేను దిగుతా. మీకు ఇష్టం వచ్చిన రోజు తీసుకొని వస్తున్నారు కదా, ఏంటి నేనేం చేశాను? గుడి దగ్గర తప్ప గుడి దగ్గరికి వెళ్ళాం. గుడికి వెళ్ళడానికి కూడా పోలీసుల పర్మిషన్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రభుత్వంలో దైవ దర్శనానికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన పర్మిషన్ తీసుకొని వెళ్ళాలంట. ఎందుకంటే భగవంతుడు కూడా తన పక్షాన ఉన్నాడని నిరూపించుకునేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. చెప్పకుండా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పాపానికి కూడా రాబోయేటువంటి రోజుల్లో సమాధానం చెప్తాం. ఈరోజు గుడికి వెళ్ళడానికి నీ పర్మిషన్ కావాలా? నీ ఇంట్లో నుంచి నువ్వు పడదాలు లేకుండా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. నువ్వు ఒక చేతకాని దద్దమ్మవి. ఈరోజు ప్రభుత్వాన్ని పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రజలు గుళ్ళకి వెళ్ళాలన్నా నీ పర్మిషన్ తీసుకునేటువంటి దుస్థితి వచ్చింది. ఏం తప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు? ఎందుకు అరెస్ట్ చేశావు ఆయన్ని? ఏ పాపం చేశాడని చెప్పి అరెస్ట్ చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ గుడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలా? పోలీసులు ఉన్నారు కానీ జులుం చేస్తే మాత్రం సహించేది లేదు. రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ఒక్క నిమిషానికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా సెంటర్ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ టీడీపీ నేతలు ప్రత్యేక పూజలకు పిలుపునివ్వడంతో భారీగా పోలీసులు మోహరించారు. నా సెంటర్ ఆంజనేయ స్వామి గుడిలో టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, నక్కానందబాబు, మాజీ ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు. రాష్ట ప్రభుత్వం కక్షపూరితంగా టీడీపీ నేతలను అణచివేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ శాంతియుత కార్యక్రమాలు చేస్తూ ఉంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరిపై కక్ష తీర్చుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు కడిగిన ముత్యంలా బయటికి రావాలని, దానికి భగవంతుడు ఆశీస్సులు కావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున అన్ని దేవాలయాల్లో కూడా పూజలు నిర్వహించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకున్నాం. కానీ పూజలు కూడా నిర్వహించనీయకుండా రాత్రి నుంచి తెలుగుదేశం నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయటం అనేటువంటిది పూర్తిగా అప్రజాస్వామ్యం. ఈ ప్రభుత్వమే కోర్టులో అఫిడవిట్ వేసింది సిఆర్పిసిలో, అసలు గృహ నిర్బంధం అనేటువంటిదే లేదు అని. మరి చట్టంలో రాజ్యాంగంలో గృహ నిర్బంధం లేదు అని చెప్పేసి మీరే అఫిడవిట్ వేసి ఏ చట్ట ప్రకారం గృహ నిర్బంధం చేస్తున్నారు అనేటువంటిది చెప్పాల్సిన అవసరం డీజీపీకి ఉంది అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భగవంతుడి దయ వల్ల, భగవంతుడి ఆశీర్వాదంతో ఈ అక్రమ కేసుల్ని ఛేదించుకొని చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. 13 కేసులు ఏమనుకున్న ముద్దాయి, 43,000 కోట్లు సాక్ష్యాధారాలతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక నేరస్తుడు, దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. పోలీసులకు దమ్ముంటే ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి. మీకు దమ్ముంటే 13 కేసుల్లో ఏమని ముద్దాయికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, 39 కేసుల్లో ముద్దాయికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని పోలీసులు దమ్ముంటే సాక్ష్యాధారాలు ఉన్నాయి, మీరు అరెస్ట్ చేయండి. శాంతియుతంగా దీక్షలు చేసేటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారు? సమాధానం చెప్పండి. అంటే నేను జైల్లో ఉండొచ్చాను 16 నెలలు, 32 ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి. చంద్రబాబు గారి మేము కూడా కేసులు ఉండాలి, జైలుకి పోవాలని ఒక ఉన్మాదమైన చర్య, పిరికిపంద చర్య. ఈరోజు చంద్రబాబు గారిని జైల్లో పెడితే
ప్రపంచం మొత్తం కూడా భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా దన్ని ఖండించారు ఉన్మాద చర్యని కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి నువ్వు అంతిమ గడియల్లో ఉన్నావు మూడు నెలలో నాలుగు నెలలో ఎన్నికలు జరిగితే తర్వాత మేమే అధికారంలోకి వస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ పై ఒత్తిడి తెచ్చి కృష్ణా రాజ్యంగా ఉపయోగించుకుంటున్నావు అదే డిపార్ట్మెంట్ని శాలరీస్ కట్ చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా నువ్వు ఉన్నావు గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు మీకు పనిచేస్తా ఉంది ఇష్టంతో పనిచేయట్లేదు చంద్రబాబు త్వరగా విడుదల కావాలని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ టీడీపీ తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు శారదాకాలనీ నుంచి నాత్ సెంటర్ ఆంజనేయ స్వామి గుడి వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ పూజలు చేయాలని భావించిన టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి కారులో కూడా ఆయన వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు దీంతో పోలీసుల తీరుపై ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులను అడ్డుపెట్టుకుని జగన్ చేస్తున్న నిరంకుశ పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆనందబాబు అన్నారు కుదరదు అది కాదుగా అదేమంటే అరెస్ట్ బ్యాగ్ తీసుకొచ్చి పెట్టి ఏం చేస్తారు అరెస్ట్ చేసి ఏం చేస్తారు మీరు పది నిమిషాలు గంట అయింది నేను చెప్పి గంట అయింది నేను చెప్పి పది నిమిషాలు సార్ నేను మాట్లాడుతుంది అసలు ఏమి లేదా మా ఇంట్లో కూడా మనుషులు ఉండేవా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ నిరసనగా గత వారం పది రోజులుగా అనేక రూపాల్లో ఆందోళన చేస్తా ఉన్నాం ఈ రోజు బెయిల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కోర్టుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దేవుళ్ళకి మొక్కుకుంటా ఉన్నారు పూజలు చేసుకోవాలని పిలుపునిచ్చుకున్నారు పూజలు చేయటానికి కూడా దేవుణ్ణి కోరటానికి కూడా అడగటానికి కూడా ఈ పనికి మాలిన విధవ ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది ప్రజాస్వామ్యం ఇంతకంటే కూని అయినటువంటి రాష్ట్రం భారతదేశంలో ఎక్కడా లేదని నేను భావిస్తా ఉన్నా ఇవాళ ఒక పిచ్చాడి చేతికి రాయి పెడితే ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ విధంగా ప్రవర్తిస్తా ఉన్నాడు ఆ పిచ్చాడి చేతిలో ఉన్న రాళ్ళు ఎవడి మీదకో ఇసురుతా ఉన్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రేపు నేను కావచ్చు ఎల్లుండి లోకేష్ కావచ్చు టోటల్గా మొత్తం కలిపి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని రాళ్లతో తన్నబోతా ఉన్నాడు ఇప్పటికే తన్నాడు పిచ్చివాడిని తన్ని తరవకపోతే ప్రజలందరూ ఈ సమాజం నుంచి తరివి కొట్టకపోతే చాలా నష్టపోతాం అనేది ముందు గుర్తించాల్సిన అవసరం ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం వీళ్ళందరూ తెలుగు వాళ్లే కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు రాజకీయ నాయకులందరూ కూడా ఈ అంశాన్ని ఖండిస్తూ ఉన్నారు విదేశాల్లో సైతం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నాడు ఇవన్నీ చూసి ఈ పిచ్చివాడికి ఈ సైకోకి నిద్రపట్టక ఏం చేయాలో అర్థం కాక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అణిచివేయండి బయటికి రానియొద్దు రోడ్ల మీదకి అని చెప్తా ఉన్నాడు